సాయన్న శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా ఆరు సార్లు హుడా డైరెక్టర్గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. అటువంటి సాయన్న గారి మరణం చాలా బాధకు గురిచేయటమే కాకుండా వారు ఏ పేద ప్రజల కోసం అయితే నిరంతరం ఆలోచన చేసి పనిచేస్తూ ఉండేవారు, అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈ సభ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి తెలియజేస్తూ. కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా, ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృదు స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యతలను అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలను అన్నింటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి తాను నవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. శ్రీ జి సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మనం పాటిద్దాం. Thank you. Thank you.